हाय फ्रेंड्स, वेलकम टू स्वप्नास व्लॉग्स। ఈరోజు రెసిపీ ఏంటంటే పాలకూర పకోడీ చాట్। చాలా టేస్టీగా ఉంటుంది ఈ చాట్। ఒక్కసారి తిన్నారంటే ఇంకే చాట్ కూడా తినరు, అంత రుచిగా ఉంటుందన్నమాట। ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం। ఫస్ట్ మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం। సిమ్ లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుందాం। సో ఇలా ఇంత చింతపండు తీసుకొని దీనికి ఒక 5 డేట్స్ యాడ్ చేశాను। ఇందులో సీడ్స్ తీసేసి 5 డేట్స్ యాడ్ చేశాను। దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఇది కాస్త మరగనివ్వాలి। ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలన్నమాట। సో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకునేది ఏంటి అంటే టామరిన్ చట్నీ। ఈ చింతపండు చట్నీ ఏంటంటే చాట్ పైన వేస్తూ ఉంటారు కదా, పుల్ల పుల్లగా తీయ తీయగా కారకారంగా ఉంటుంది। సో అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది ప్రిపేర్ చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా నిలవ ఉంటుందన్నమాట। సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి, చింతపండు అండ్ డేట్స్ ఈ విధంగా మరిగిన తర్వాత చల్లారిట ఇచ్చాక ఒక జార్ లోకి తీసేసుకుందాం। ఇలా జార్లోకి తీసుకుని మనం దాన్ని మిక్సీ పట్టేసుకుందాం, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకుని ఇదంతా కూడా వడగట్టుకోవాలి। ఇది కొంచెం థిక్గా అయింది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పేస్ట్ అంతా కొద్దిగా లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట। ఇందులో ఉన్న ఈ గుజ్జంతా కూడా దీంట్లోకి వడగొట్టేసుకోవాలి। సో ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి। అలా యాడ్ చేసిన దాంతో ఇలా ఈ గుజ్జంతా తీసేసి పక్కన పెట్టేసుకుంటే మనకి లిక్విడ్ ఈ విధంగా ఉంటుంది। సో ఇప్పుడు మళ్ళీ పాన్లో ఈ లిక్విడ్ని ఉడకబెట్టాలి। ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ చింతపండు వేసుకోవాలి, కానీ నేను ఇప్పుడు మందమే చేసుకుంటున్నాను। దీంట్లో కారం, ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారం, తర్వాత ధనియాల పొడి వేసుకుని కాసేపు ఉడకనిద్దాం। ఇదంతా ఒక ఫైన్ పేస్ట్ లాగా రావాలన్నమాట, కొద్దిగా ఒక 3 మినిట్స్ అలా ఉడకనిస్తే సరిపోతుంది। సో పుల్ల పుల్లగా కారకారంగా తీయ తీయగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది ఈ చింతపండు లిక్విడ్। సో ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం। సో ఇది పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు నెక్స్ట్ పాలకూర పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపిండి, 1 కప్ శనగపిండిలో ఈ కప్ చూసారు కదా, ఈ కప్తో శనగపిండి తీసుకున్నాను। దీంట్లో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేయాలి, 2 స్పూన్స్ బియ్యం పిండి, కొద్దిగా వంట సోడా, తర్వాత కారం సరిపడా, సాల్ట్ కూడా వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం। మామూలుగా పకోడీ ఎలా వేస్తామో అంతే అన్నమాట। సో అవే ఇంగ్రీడియంట్స్ మనం ఇక్కడ యూస్ చేసేది। సో అన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకుని వాటర్ పోసుకుందాం। వాటర్ యాడ్ చేసుకుని ఉండలు ఉండల్లాగా ఉండకుండా కన్సిస్టెన్సీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ విధంగా అవ్వాలి। మరీ పలచగా అయితే మన పాలకూరకి అతుక్కోదన్నమాట, ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత నూనెలో ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది। సో ఇలా అన్నీ కూడా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఈ విధంగా వస్తాయన్నమాట।
सो मिगतावन्नी कूडा अलाने पकोडी अनी प्रिपेर चेसुकुनी पक्कन पेट्टेसुकुंदाम। इप्पुडु मनं चाट प्रिपरेशन चेद्दामु। दानिकि कावाल्सिनदि एंटंटे चिंतपंडु गुज्जु, पेरुगु, कर्ड, टमाटो, सेव अंड आनियन, चाट मसाला। सो मनं मुंदुगा ఈ పకోడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఒక ప్లేట్లో సర్వింగ్ బౌల్లో తీసుకుని దానిపైన ఇప్పుడు మనం ఇక్కడ చూపించిన ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అలా వేసేసుకోవాలి। ఫస్ట్ ఆనియన్ అలా చల్లుకున్న తర్వాత నెక్స్ట్ టమాటోస్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, అంత టేస్టీగా ఉంటాయి, ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చాయి। सो तप्पकुंडा ट्राई चेयंडी। सो ई विधंगा टमाटोस वेसुकुन्न तर्वात दानिपैन मनं प्रिपेर चेसुकुन्न चिंतपंडु उंदी कदा लिक्विड, अदि वेसुकोवाली। इला चिंतपंडु चट्नी वेसुकुन्न तर्वात अन्नीटिपैन कूडा మొత్తం కూడా వేసుకోవచ్చు, అదంతా ఫుల్ అయ్యేలాగా। తర్వాత కర్డ్ వేసుకోవాలి, ఇలా పైన కర్డ్ వేసుకుని చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో। ఈ విధంగా సేవ్ గాని సేవ్ లేకపోయినా కూడా ఇంట్లో ఏది మిక్చర్ ఉన్నా కూడా ఏదైనా కూడా వేసుకోవచ్చు। सो सेव वेस्ते आ टेस्ट इंका बागुंटुंदी। सो विधंगा अन्नी वेसेसुकुन्न तर्वात पै नुंची चाट मसाला कोत्तिगा साल्ट चल्लुकोवाली। इला चल्लुकुन्न तर्वात बागुंटुंदी, टेस्ट मात्रं सूपर गा उंटुंदी। ट्राई चेसी नाकु कमेंट्स लो चेप्पंडी एला वच्चायो। आनियन्स कूडा मन इष्टं, एंत कावालंटे अंत कूडा वेसुकोवच्चु। चाला टेस्टीगा उन्न ई पालकूर पकोडी रेसिपीनी मीरु कूडा ट्राई चेसी टेस्ट एला उंदो चेप्पंडी। मीकु ई वीडियो नच्चिनदनि अनुकुंटुन्नानु। सो प्लीज़ सब्सक्राइब मई चैनल। Thanks for watching.